మన అమ్మ చిట్కాలు ఛానల్ కి సబ్స్క్రైబ్ అయిన ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే గనక ఒకసారి చెక్ చేయండి, ప్లే లిస్ట్ కి వెళ్ళి మన ఛానల్ కి సంబంధించిన డేటానే ఉంది, యూస్ఫుల్ అవుతుంది అని అనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అవటం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మన చిన్నారుల కోసం పోస్ట్ అయ్యే వీడియో మీరు ఏది మిస్ అవ్వరు. నోటిఫికేషన్ రూపంలో ముందే మీకు వచ్చేస్తుంది, మీరే చూసే వచ్చారన్నమాట. ఈ రోజు వీడియో వచ్చేసరికి మన చిన్నారులకి షుగర్ పెట్టకూడదు, షుగర్ పెట్టకూడదు అని చెప్తూ ఉంటాం కదా. ఈవెన్ రీసెంట్ గా కూడా నేను ఒక వీడియోని పోస్ట్ చేశాను, మన చిన్నారులకి షుగర్ సాల్ట్ పెట్టకూడదు అని చెప్పేసి. ఆల్టర్నేటివ్ గా ఉండాలి కదా, షుగర్ పెట్టకూడదు, ఓకే, మరి ఆల్టర్నేటివ్ కూడా ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ ఆల్టర్నేటివ్ ఏంటి అనేది నేను ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నానండి. టూ ఆల్టర్నేటివ్స్ చూపిస్తాను, మీకు ఏది బెటర్గా ఉంటే అది మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. మీ చిన్నారులు కనుక 1 ఇయర్ బిలో చిన్నారులు అయితే కనుక మ్యాక్సిమం షుగర్ కంటెంట్ ఇవ్వకుండా ఉండడానికి చూడండి అండి. అయితే ఈ ఆల్టర్నేటివ్స్ కూడా ఇవ్వద్దు, ఏమీ ఇవ్వద్దు. ఎందుకు అంటే 6th మంత్ కాడి నుంచి మన చిన్నారులకి మనం సాలిడ్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం కదా, మనం పెట్టే ఫుడ్స్లో కానీ వెజిటేబుల్స్లో కానీ రైస్లో కానీ షుగర్ కంటెంట్ ఉంటుంది. ప్రతి దాంట్లోనే ఎంతో కొంత షుగర్ కంటెంట్ ఉంటుంది, గ్లూకోజ్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి అది సరిపోతుంది వాళ్ళ పర్టికులర్ ఆ మంత్కి, ఆ కంటెంట్ సరిపోతుంది. అందుకని ఎక్సెస్ అయినా సరే ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళకి దంత సమస్యలు రావచ్చు, ఓరల్ కి సంబంధించిన సమస్యలు రావచ్చు, లేదా డయాబెటీస్ సంబంధించి రావచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు 1 ఇయర్ లోపు చిన్నారులకి ఎటువంటి షుగర్ ఉపయోగించొద్దు, అలాగే ఇలాంటి ఆల్టర్నేటివ్స్ కూడా ఉపయోగించొద్దు అని నేను చెప్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి తప్పదు, ఇంకొక ఆప్షన్ ఉండదు. సపోజ్ మీ బేబీకి షుగర్ అంటే ఇష్టం, వాళ్ళకి హెల్త్ బాగున్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, అలాంటి టైంలో వాళ్ళకి తీపితనం అంటే ఇష్టం, స్వీట్స్ అంటే ఇష్టం అన్నప్పుడు మనం ఖచ్చితంగా స్వీట్స్ చేయాలి. లేదంటే ఫ్రూట్లో ఒక్కొక్క ఫ్రూట్లో ఏంటంటే కొన్ని యాపిల్ ఉందనుకోండి, సపోజ్ ఒక్కొక్కసారి అది పుల్లగా ఉంటుంది, అంత స్వీట్గా ఉంటుంది. అలాంటి టైంలో మనం ఏంటంటే ఎంతో కొంత షుగర్ కంటెంట్ యాడ్ చేయాలనుకుంటాం. అలాంటి టైంలోనే మీరు సిరప్స్ అనేవి ఉపయోగించండి. ఇప్పుడు నేను చూపించబోయే సిరప్స్ అయితే మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. సో నా అడ్వైస్ ఏంటి అంటే 1 ఇయర్ లోపు చిన్నారులకైతే అవాయిడ్ చేయండి, 1 ఇయర్ ఎబోవ్ చిన్నారులకైతే గనక ఉపయోగించండి అని చెప్తాను. ఒక్కొక్కసారి తప్పదు కాబట్టి, అలాంటి టైంలో వేరే చాయిస్ మనకు లేదు కాబట్టి అప్పుడు మీరు ఈ సిరప్స్ వాడచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనిపించినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఆ సిరప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేసేద్దాం. ముందుగా మనం డేట్ సిరప్ గురించి చూద్దామండి. ఇది దా బెస్ట్ ఆల్టర్నేటివ్ సిరప్ అండి. తీపి కావాలి అనుకుంటే ఇది మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ డేట్స్ వాడటం వల్ల మన చిన్నారులకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మెయిన్గా కాన్స్టిపేషన్, డైజెషన్, ఎనేమియా ప్రాబ్లమ్స్కి బెస్ట్ సొల్యూషన్ వస్తుందన్నమాట. అంతేకాకుండా ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది, దానివల్ల మన చిన్నారుల డైజెషన్ సిస్టమ్ సూపర్గా వర్క్ చేస్తుందండి. అంతేకాదండో ఈ డేట్స్ వాడటం వల్ల మన చిన్నారుల హార్ట్ కూడా చాలా హెల్దీగా ఉంచుతుంది అనమాట. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న డేట్ సిరప్ని మన చిన్నారులకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇది తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఇది తయారు చేసుకోవడం కూడా ఏమీ లేదండి, చాలా సింపుల్గా మనం ఇది తయారు చేసుకోవచ్చు. మీరు డేట్స్ కొనేటప్పుడు కూడా చెక్ చేసుకోండి, 1-4 సార్లు బెస్ట్ కంపెనీదే చూస్ చేసుకోండి. బయట దొరికే డేట్స్కి ఏంటంటే వాటికి అయితే గనక ఆయిల్ లాంటివి, జెల్స్ లాంటివి అప్లై చేస్తారన్నమాట. మనం చూడటానికి, నెగనెగలాడటానికి, మన కళ్ళు వాటి మీద పడటానికి, అట్రాక్ట్ అవ్వటానికి మనం వాళ్ళు ఆయిల్స్ లాంటివి అప్లై చేస్తూ ఉంటారు. సో మీరు అలాంటి డేట్స్ అయితే మీరు కొనొద్దు. నేనైతే ఇక్కడ కొన్న డేట్స్ నేను చూపిస్తున్నాను. ఇది కాస్ట్ వచ్చేసరికి 310 రూపీస్ పడింది, 500 గ్రామ్స్ అనమాట. చాలా బాగున్నాయండి డేట్స్, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎలాంటి ఆయిల్స్ అప్లై చేయలేదు. ఈవెన్ మీరు చూడండి గింజ తీసేటప్పుడు కూడా చూడండి ఎంతో బాగుంది కదా, లోపల చూడండి ఎంత గుజ్జు పదార్థం ఉందో. ఇలాంటి డేట్సే మీరు కొనండి, ఎందుకంటే ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువే, బట్ ఏంటంటే మన చిన్నారులకి హెల్త్కి సంబంధించి మనం ఎటువంటి రిస్క్ తీసుకోకూడదు కాబట్టి కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా సరే మనం ఇలాంటి డేట్సే మనం ఉపయోగించాలన్నమాట. ఈ ఖర్జూరం గింజల్ని తీసేయాలండి, గింజలు సపరేట్ చేసేయాలి. ఈ విధంగా మీరు సపరేట్ చేసేయండి. మీ చిన్నారులకి ఎంతవరకు కావాలో, ఎంతవరకు సిరప్ ప్రిపేర్ చేయాలో అంతవరకే మీరు గింజలు తీసుకుని సపరేట్గా పెట్టుకోండి. ఇలా ఈ విధంగా చేసుకున్న తర్వాత
ఒక చిన్న బాండిలో తగినంత నీళ్లు పోసుకొని అందులో మనం గింజల తీసిన ఖర్జూరం ఉంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా బాయిల్ అవనివండి మీ ఇంట్లో పప్పు గుత్తులు ఉంటానే ఉంటాయి కదా ఇలా స్మాషర్స్ ఉంటాయి కదా వాటిల్తో ఈ విధంగా చితక్కొట్టుకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకుని ఇది చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న డేట్ సిరప్ ని మళ్ళీ మనం ఒకసారి బాయిల్ చేసుకోవాలండి అవసరం అయితే గనక కొద్దిగా వాటర్ ని యాడ్ చేయండి నేనైతే ఇక్కడ వాటర్ ని యాడ్ చేస్తున్నాను ఈ డేట్ సిరప్ కన్సిస్టెన్సీ కూడా మీరు ఫ్రిజ్ లో 1 వీక్ వరకు పెట్టుకోవాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువగా మనం పాకం అంటాం చూసారా లైట్ పాకం వచ్చినట్టు ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు బాయిల్ చేసుకోండి అలా కాకుండా 1 డే లో ఉపయోగించాలి అంటే ఇప్పుడు నేను చేసే కన్సిస్టెన్సీ సరిపోతుందన్నమాట అంటే కొద్దిగా వాటర్ లాగా అనిపిస్తుంది మీకు ఆ విధంగా చేసుకోండి స్టోర్ చేసుకోవాలి అనుకుంటే గనక కొద్దిగా థిక్గా మీరు చేసుకోవాల్సి వస్తుందన్నమాట నేను ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకుంటున్నాను అలాగే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రేకులు ఉన్నాయి కదా ఈ రేకులు మన చిన్నారులు తింటున్నప్పుడు తగలకూడదు కాబట్టి ఇది చల్లారిపోయిన తర్వాత ఒక్కసారి వడకట్టుకోండి ఇలా వడకట్టేసుకున్న తర్వాత మీ చిన్నారులకి పెట్టేసుకోవచ్చు అన్నమాట మీరు దీనిక ఉపయోగించేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసరికి బెల్లం సిరప్ అండి ఇది కూడా చాలా మంచిది షుగర్ కి ఆల్టర్నేటివ్ గా మన చిన్నారులకి ఉపయోగించొచ్చు అన్నమాట మీరు ఇక్కడ బెల్లం కూడా తాటి బెల్లం అని అంటారు చూసారా దాన్ని ఉపయోగించండి అది చిన్నారులకి చాలా మంచిది అన్నమాట ఈ తాటి బెల్లం ఉపయోగించడం వల్ల చిన్నారికి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అలాగే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దాంతో పాటు డైజెషన్ సిస్టమ్ కి కూడా చాలా మంచిదండి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా మంచి సొల్యూషన్ అనేది వస్తుందన్నమాట ఈవెన్ 1 ఇయర్ దాటిన చిన్నారులకి ఈ తాటి బెల్లం చిన్న ముక్క అన్నం తినిన తర్వాత పెడుతూ ఉంటారు ఎందుకు అంటే డైజెషన్ త్వరగా అయిపోతుంది అని చెప్పేసి ఇంత చిన్న ముక్క రోజు ఇస్తూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు నేను తాటి బెల్లానికి ట్రై చేశాను కానీ నాకు నియర్బై ఎక్కడో దొరకలేదండి ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో బయటికి వెళ్తాం ఎందుకు లే అని చెప్పేసి ఇంట్లో ఉన్న బెల్లంతోనే నేను ఈ సిరప్ ని తయారు చేస్తున్నాను అన్నమాట మీరు మాత్రం ఖచ్చితంగా తాటి బెల్లాన్ని మీ చిన్నారులకి తీసుకోండి ఇక్కడ ఇలా బెల్లాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ పాటు తగినంత వాటర్లో నానబెట్టుకోండి నేనైతే 20 మినిట్స్ పాటు నానబెట్టుకున్నాను నానబెట్టుకోకపోయినా పర్లేదు కొద్దిగా ఉడకటానికి టైం పడుతుంది అంతే అంతకుమించి డిఫరెన్స్ ఏమీ ఉండదు ఇలా మీరు సిమ్లో బాయిల్ చేసుకుంటా ఉండండి మీకు థిక్ కన్సిస్టెన్సీ కొద్దిగా వస్తుందన్నమాట అంతే కొద్దిగా పాకాన్ని దగ్గర పడింది అని అనిపిస్తుంది చూసారా ఆ టైం వరకు మీరు దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట గుర్తుపెట్టుకుండండి పాకం మరీ ఎక్కువగా తేవద్దు అలా తెస్తే ఏంటంటే అది యూజ్ చేయలేమన్నమాట మన చిన్నారులకి సో పాకం మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మిడిల్లో ఈ రకంగా ఉండేలాగా మీరు ఈ సిరప్ని తయారు చేసుకోవచ్చండి ఇలా తయారు చేసుకున్న తర్వాత వడకట్టుకోండి ఏమన్నా చిన్న చిన్న నలకలు లాంటివి ఉంటాయి కదా సో దాని కొరకు మీరైతే వడకట్టుకోండి వడకట్టుకున్న తర్వాత మీ చిన్నారులకి సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట చూసారు కదా చాలా సింపుల్ చాలా త్వరగానే అయిపోతుంది కదా ఇట్టే అయిపోయినట్టుంది కదా ఇది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ జాగరి సిరప్ డేట్ సిరప్ మనం బయట ఏమి కొనుక్కోవాల్సి లేదు హోమ్ మేడ్ సిరప్పే మీరు ఉపయోగించుకోండి మీ చిన్నారులకి అంతేకాకుండా మనం ఈ సిరప్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని 1 వీక్ వరకు ఉపయోగించుకోవచ్చు అనమాట ఇంకా హ్యాపీ కదా మీ చిన్నారులు క్వాంటిటీ పట్టి ఎంత వాడుతున్నారు ఏంటి అని చూస్ చేసుకుని అప్పుడే మీరు దీన్ని ప్రిపేర్ చేసుకుని ఎంత సరిపోతుంది అనుకున్నప్పుడు అంతే ప్రిపేర్ చేసుకుని కొద్దిగా తక్కువే ప్రిపేర్ చేసుకుని పర్లేదు ఎక్కువేం ప్రిపేర్ చేసుకోవద్దు మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది కదా 1 వీక్ తర్వాత మాత్రం అసలు మీరు ఇది వాడొద్దు ఉన్నా సరే ఇక మీరు అది పడేసేసి మళ్ళీ కొత్తగా మీరు ప్రిపేర్ చేసుకోండి మీరు ఈ జాగరి సిరప్ ని డేట్ సిరప్స్ ని అయితే కనుక మీరు రాగికి సంబంధించిన బిస్కెట్స్ కానీ వీట్ బిస్కెట్స్ కానీ లేకపోతే ఏమన్నా ప్యూరీలో స్వీట్నెస్ తగ్గినప్పుడు రైస్లో కనుక మీ చిన్నారికి స్వీట్ ఇష్టం అయితే కనుక మనం పాయసం అయి చేస్తూ ఉంటాం కదా అందులో అయినా వేసుకోవచ్చు మీ చిన్నారులకి ఎక్కడైతే మీరు షుగర్ యాడ్ చేయాలి అనుకుంటున్నారో స్వీట్ తినాలి స్వీట్ పెట్టాలి అనుకుంటున్నారో అక్కడ మీరు ఈ సిరప్స్ని ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ వీడియోని లైక్ చేసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లైక్ చేయకుండా ఉన్నట్లయితే కనుక లైక్ చేయడం పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి ఆ పక్కన వచ్చే గండసింహం ఉంటుంది చూసారా అందులో ఆల్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మన చిన్నారుల కోసం పోస్ట్ అయ్యే వీడియో మీరు ఏది మిస్ అవ్వకుండా ఉంటారు నోటిఫికేషన్ రూపంలో మీకు ఫస్ట్ వచ్చేస్తుంది మీరే చూసేవచ్చు మీరే కామెంట్ కూడా చేసేవచ్చు అనమాట ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఖచ్చితంగా నాతో మీరు కామెంట్ లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో అమ్మ చిచ్చుకాయలు బై డీప్టీ TV.